నమస్కారం అండి. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు. అయ్యా నమస్తే. మేము ఒక మాట విన్నామండి మీ గురించి. చెప్పండి సార్. మీరు కరుడు కట్టిన వైసీపీ అంతర్జాతీయ ఉగ్రవాది అని అంటున్నారు. ఉగ్రవాది ఎందుకు కాదు సార్, ఉగ్రవాది అయినా ప్రధాన కార్యదర్శినయ్యా, ఉగ్రవాది ఎందుకంటారు? అంటే మా అన్న మీద అభిమానం ఉంటే ఉగ్రవాదేనా అని అంటున్నారు. అంటారు గిట్టిన వాళ్ళు, మా పార్టీ అంటే నచ్చిన వాళ్ళు ఆ విధంగా అంటారు. మేము పార్టీకి ఏ విధంగా లయాలుగా ఉంటాము, మా ఆయనకి ఏడైనా డ్యామేజ్ జరిగినా ముందుంటాము, మా ఆయనను ఎవరైనా విమర్శలు చేసినా కూడా వాళ్ళ కౌంటర్ ఇచ్చేదానికి మేము ముందుంటాము. మేము ఏ విధంగా కష్టపడుతున్నాము, ఎందుకు కష్టపడుతున్నాము అంటే 175 గెలచాలా, 25కి 20 స్థానాలు మేము పార్లమెంట్ స్థానాలు గెలచాలి. 175 అంటే ఇప్పుడు మళ్ళా తమిళనాడులో కూడా కాట్పాడి, తిరువల్లూరు ఆ రెండింటిలో కూడా మా అభ్యర్థులను నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాము. అవునా? జాతీయ పార్టీ చేయబోతున్నాం. అందుకోసమని నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా సార్. ఓకే అండి. అదే ఇప్పుడు అండి ఒక విషయం ఏంటంటే, ఇవాళ చెప్పండి, మేము మీ అన్నగారు పదే పదే ఉపయోగించే కొన్ని పదాలని మీకు గుర్తు చేస్తాను. చెప్పండి. దాన్ని బట్టి మీరు ఏమి వివరణిస్తారు, మీ విశ్లేషణ ఏంటి వాటి మీద? తప్పకుండా ఇస్తాను. ఓకే అండి, మొదలు పెట్టచ్చా? తప్పకుండా. విలువలు విశ్వసనీయత. విలువలు విశ్వసనీయత. విలువ అండ్ అది విశ్వసనీయత అండ్ అది అది మీకే తెలియాలి. విలువ అంటే తల్లికి చెల్లికి విలువ ఇలా. అవును. విశ్వసనీయత అంటే సినాయన కూతురికి విశ్వసనీయతగా విశ్వాసంగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని మనం న్యాయం చేసుంటే మనకు అది వర్తించదు ఆ పదం. అవును. మనకు ఆ పదాలు వర్తించు. మనం అసలు మనకు సంబంధం లేని మాటలు ఎన్ని ఇక్కడ. ఎక్సలెంట్ అండి. ఇక్కడ మాట తప్పను మనం తెప్పను. ఏం మాట తప్పలేదు, ఏం మాట తెలిపలేదు. చెప్పిన మాటలన్నీ 730 హామీలు ఇచ్చినాము. అవును. వాటిలో 2 నెరవేర్చినామా గట్టిగా? లేదు. లేదు. ఇంకా మాట తప్పంది ఆడ, మనం తప్పంది ఆడ. మా అన్న మరి పదే పదే మీ అన్న అదే మాట చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటాడు. మీరు ఇంటా ఉండాలా? మీరు మళ్ళీ ఓట్లు వేయాలి. అంతే. ఇంకో మాట అండి. చెప్పండి. మీ బిడ్డ. మీ బిడ్డనే కదా, పాస్బుక్ల మీద కూడా మా అన్న పేరు వేసుకునింది. రేపు పాస్బుక్లు ఎత్తుకోమే కదా, ఒరిజినల్ మా దగ్గర ఉంటాయి, డూప్లికేట్ మీ దగ్గర ఉంటాయి. ఇటు ఎత్తుకో మీద తాకట్టు పెట్టి 2024లో మేము అధికారంలోకి వచ్చిన 10 పేరాల్లో మళ్ళీ లోన్ తెచ్చాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఎవడైతే వాళ్ళ తాతల ఆస్తులు ఉంటాయో, పాస్బుక్లు ఉంటాయో, వాటి పాస్బుక్ల మీద కూడా మా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అవి ఎత్తుకో మీ లోన్ మీ బిడ్డ అన్నప్పుడు మనం వీగింటే మన బిడ్డకి ఏం ఊళ్ళో ఇచ్చారా? మా ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు. అయితే మీ బిడ్డ నాకు మీ బిడ్డకు మీ ఆస్తులు లేదన్నా, మీ బిడ్డకి ఇబ్బంది అయితే మీరు తాకట్టు పెట్టి లెక్కీరంటయా? అసలు ఏమి తడుకోకుండా సిగ్గు కూడా లేకుండా ఇలా చెప్తా. నేను చెప్తాము మాకు సిగ్గు, మా నొత్తుపురు అని ఉమ్మేసి అక్కడ చుట్టుకొని పోతా ఉంటాం. కానీ తొందరగా నాకు మళ్ళీ మీటింగ్ కూడా. అయితే ఇంకో పదం అండి, పెత్తందారులు. పెత్తందారులు అంటే వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల వీళ్ళు పెత్తందారులు. పెత్తందారులు అది ఇది విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మా అన్న వీళ్ళు పెత్తందారులు. అంటే పెత్తందారులు అంటే 3 కిలో వీళ్ళందరూ ఇక్కడ 3 కిలోమీటర్లు పోవాలని హెలికాప్టర్లు పోతారు. పెత్తందారులు ఎవరు? ఇంకా వీళ్ళే కదా, వీళ్ళే. మేమే పెత్తందారులు. మీరే పెత్తందారు. అవు. మరి దుష్ట చతుష్టయం అంటే? దుష్ట చతుష్టయం అంటే 4 దుర్మార్గులు అంట. 4 ఇల్లే చెప్పినాయి కదా. ఇల్లే ఇల్లే వాళ్ళు కూడా ఇల్లే. వాళ్ళు కూడా ఇల్లే. మీ అన్న ఈ మధ్యన పదే పదే వాడుతున్న పదం షర్మిల శాస్త్రి. షర్మిల శాస్త్రి. షర్మిల శాస్త్రి అనేది మా అన్న 16 జైల్లో చెప్పకూడదు అంటా ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు ఆమె షర్మిల శాస్త్రి అని తెలీదా? లేదు. తెలీదా? తెలుసు. తెలుసా? తెలీదా? తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మాకు గిట్టకుంటా ఉంటే ఎవడైనా ఇంట్లో వాళ్ళైనా సరే, ఈదిలో వాళ్ళైనా సరే, మేము ఇదే విధంగానే మాట్లాడేస్తాము. ఏ రోజైనా సరే మా అన్న బయటకు వచ్చి దాన్ని ఖండించినాడా? లేదు. ఖండించిన పాపాను విన్నాడా? లేదు. మరి ఎవరైనా మేము ఎట్లా మాట్లాడేదే? సొంత మనుషులైనా సరే, ఎవరైనా బా సొంత మనుషులేదు, ఊళ్ళో లేదు, బయట వాళ్ళు లేదు, మా అన్న ఉండదు. చాలా దారుణం. అయినా అంతే, అయినా మీరు మాట్లాడరు, మీరు అడుగుతారు ఏదో. మేము చెప్తున్నాము మా పార్టీకి సంబంధించి, నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. మరి అక్క చెల్లెములు అంటారు? ప్రతి అక్క చెల్లెమును రాష్ట్రంలో కాదు, సొంత చెల్లెల్ని సినాయన కూతురునే మోసం చేసాము. రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏ విధంగా హామీ ఇచ్చినామో, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు చెప్తున్నా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, దశల వారీగా చేస్తా అని చెప్పినాము. ఇరిజనాలు నమ్మలా? ఇప్పుడు అక్క చెల్లెమ్మలందరినీ మోసం చేసిట్టే కదా. అవును. చేసిట్టా కదా? చేశారుగా పక్కగా. మరి ఇంట్లో వాళ్ళు చేసేది ఏం పెద్ద ఇదే? ఇంట్లో వాళ్ళకే దిక్కు లేదంట, ఈదుల వాళ్ళకి ఏందిగా? శతకోటి లింగాలు, వీళ్ళు ఒక బోల్డ్ లింగాలు. అది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా అంటే ఉండేది చెప్తే అట్నే ఉంటుందియా. నేను కూడా ఆమెను కొట్లాడి డిబేట్లో కూర్చొని మాట్లాడితే మీకు మంచి. ఎంతైనా సొంత తల్లి కెమెరాలు ఆన్లో లేవు కాబట్టి మన ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నాం. కెమెరా ఉంటే ఇట్లా మాట్లాడతాం మేమా? మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు నేనే తప్పు చెప్పినానా చెప్పు పోనీ. తప్పు కాదు. ఇప్పుడు సంపూర్ణ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు మాట ఇచ్చినా అన్నాడు. అవును.
అన్నాడా లేదా? అన్నారు అన్నారు. యాడ్ చేసాము, ఇది మోసం చేయటం కదా. మోసమే. ఇప్పుడు మరి శర్మిలను వాడుకున్నాము. అవును. రోడ్లు పడిగా తిప్పినాము. అవును. మేము జైల్లో ఉన్నప్పుడు అన్న. అవును. ఇప్పుడు ఆమె మోసం చేసింటే కదా. ఇప్పుడు ఆమె తెలంగాణ, ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి రోడ్లు పడిగా ఏడిచింది. ఏడ్చింది. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి పిసిసి అధ్యక్షురాలు కనుక ఏడుచుంది. అవును. అదే విధంగా చూసుకుంటే ఏమో డాక్టర్ సునీత ఉండ సునీతారెడ్డి వివేకానందం సార్ కూతురు. అవును. ఆమె ఏ విధంగా బాధపడుతుంది? అవును. మరి ఏళ్ళకే మోసం చేసినప్పుడు రాష్ట్రంలో ఉండే వాళ్ళకి మోసం చేసిన పిన్ని కూడా బాధపడుతుంది. అందరూ బాధపడేదే. మరి వీళ్ళందరూ ఉసురు తగలదంటారా? అవన్నీ మళ్ళా తగిలినప్పుడు చూస్తాను. కానీ ఇంకోటండి, టెన్త్ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ చూసి నా దావాసులో ఏ విధంగా మాట్లాడాడు ఇంగ్లీషా? ఇది వాళ్ళు అడుగుతూ ఉంటే లెంగ్తీ క్వశ్చన్, లెంగ్తీ క్వశ్చన్. అదే అది మా ఇంగ్లీషు. ఓ, అదే ఫస్ట్ క్లాస్? అది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీరు నమ్మాలంగా. నా ఎస్సీలు, నా ఎస్సీలు మాస్క్ అడిగిన దానికి రోడ్ల పడిగా ఈడిసి డాక్టర్ డాక్టర్ సుధాకర్ను. అవును, చాలా దారుణంగా అయిపోయింది. ఒకటి అయిపోయింది ఒక కిట్ ఎస్సీ గారు. మళ్ళా ఓ ఎమ్మెల్సీ అనంతబాబు మా పార్టీయే చంపి డోర్ డెలివరీ చేశాడు. సుబ్రహ్మణ్యం డ్రైవర్ని, దళితుడు, దళితుడు ఎమ్మెల్సీ అనంతబాబు. అవును. అదే నా ఎస్సీలు. అదే నా ఎస్సీలు. నా బీసీలు అంటే, నా బీసీలు అంటే మా యొక్క నడిపి ఇద్దరా, మా యొక్క నడిపి కాకుండా మీరు మా యొక్క చదువుకొని పోతుందంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి రగలు పెట్టారు. ఎవరిని? వాళ్ళ తమ్ముడిని అమర్నాథ్ గౌడ్. అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాల పిల్లోడు, 10th క్లాస్ చదువు, 10th క్లాస్ చదువుతున్నాడు. బాగుంటాడు గుమ్మటంగా. అవును. బాయ్. అది నా బీసీలు అంటే. అది నా బీసీలు. నా మైనారిటీలు అంటే, నా మైనారిటీలు అంటే దులాన పథకము, ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి ప్రతి ఒక్కరు చిరు వ్యాపారులకు 5 లక్షల వరకు లోన్ ఇచ్చామన్నాము. రంజాన్ కానుక, రంజాన్ కానుక ఇవన్నీ ఇచ్చామన్నాము. ఏ రోజు ఇచ్చిన పాపాన పోలా. ఇది నా మైనారిటీలు అంటే. ఇది నా మైనారిటీ. చాలా దారుణం అండి. ఏం చేద్దాము మా ఎందుకంటే కెమెరాలు ఆన్లు ఒకటి చెప్తున్నా నేను. అవును. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు ఆ విధంగా ఉన్నాయి, మేము ఆ పనులు చేయలేకపోతున్నాం అనేది నాకు కూడా ఉంటుంది లోపల. అవును. కానీ మన ఇద్దరం ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నీకు ఓపెన్గా. అవునా? అది చాలా దారుణంగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా. మన ఇద్దరులో ఏమున్నది? కెమెరాలు లేవు కదా. సిగ్గే నువ్వు చుబుక్కు నువ్వు చేయగల నేను ఇప్పుడు తుడుచుకుంటా. ఎందుకంటే ఎవరు లేరు కదా. అది దేవుడి స్క్రిప్ట్. దేవుడి స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ అంటే అదే. దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటంటే, మేము ఎన్నికల్లో ఏ విధంగా నమ్మించినాము ప్రజల్ని, ప్రజలు ఏ విధంగా మమ్మల్ని 151 సీట్లకు మాకు మెజారిటీ ఇచ్చి 151 మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు. సరే, మేమేమి హామీలు ఇచ్చినాము, ఏమి అమలు చేసాము, ఏమీ చేయకపోగా ఈసారి మళ్ళీ 175కు 175, 25కు 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పి నమ్మకంగా ఉన్నాం చూసావా? అది దేవుడి స్క్రిప్ట్ అంటే. అవును. ఇంకా రాబోయే రోజుల్లో చూస్తారు మీరే. చాలా దారుణం. ఇంకొకటి అంటున్నారు ప్రజలు దేవుడి స్క్రిప్ట్ గురించి, మార్చి 15వ తారీఖు చిన్నాన్ని చంపేశాడు, మార్చి 15వ తారీఖు ఇవాళ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మా సీఎం పదవి ఊడిపోతుంది. చూద్దాం, పదవి అయితే ఏమి ఊడిపోదులే. అంటే ఇక ఇదే ఆఖరి రోజు ఆయన ఇది సంతకాలు పెట్టడం. కానీ అంతే, ఇది ఇప్పటికే పెట్టేసి ఉంటాడు అన్ని, రాత్రి నుంచి నిద్రలేదు. అవునా? మళ్ళీ రేపేందో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెల్లూరుపేట లేదో మీటింగ్ భారీ బహిరంగ సభ పెడతారంట. అవును. ఈ యొక్క బాధలు ఎన్నో ఉంటాయిలే స్వామి, మా బాధలు మా ఏమై. 175కి 175, మీ అన్న కానీ మీరు కానీ మాటి మాటికి మాట్లాడే పదం. అవును. ఏంటది 175? ఎట్టొచ్చినాయి ఎట్టొచ్చాయంటే, పోయినసారి గొడ్డలేటు, కోడికత్తి, వివేకానందం సార్ రక్తము, కోడికత్తి రక్తము, ఈ పిల్లోడు ఐబి పేరు ఏం పేరు, కోడికత్తి సీను, కోడికత్తి సీను, వీళ్ళందరినీ పెట్టుకొని 151 వచ్చాయి. ఈసారి ఎవరు లేకుండానే 175 వచ్చాయి. ఎవరు లేకుండా? ఎవరు ఉండరు. ఎలా చెప్తున్నారండి ఇంత? అంటే నేను చెప్తున్నా కదా, వచ్చాయన్నా వచ్చాయి చూస్తాయి నువ్వు చూడు. అంటే ప్రజలు ఓట్లు వేస్తే వస్తాయి అంటారా, లేకపోతే ఓట్లు వేయకుండా కూడా? ఓట్లు వేస్తేనే వచ్చాయి. వేస్తే ఎలక్షన్ ఆ విధంగా చేపిస్తారు మా ఊళ్ళో. మీరు చేపిస్తారు, మరి ఇంకా దాన్ని ఓట్లు వేయటమే ఉంది, మీరు చేయించుకోవటం అది. సరే, అవన్నీ మనం మాట్లాడకూడదు లేబ్బా. ఇంకోటి అండి, మెడలు వంచుతా. మమ్మల్ని ఉంచుతారు పోతే, ఢిల్లీకి పోతే మమ్మల్ని మెడలుంచి పంపిస్తారు ఎనిక్కి. ఎందుకంటే ఈ జనాలు ఏమనుకుంటారంటే, జగనన్న పోతాడు, ఆ కెమెరాలు కూడా ఆన్లో లేవు కదరా స్వామి, జగనన్న పోతాడు, జగనన్న పోయి ప్రత్యేక హోదా తెచ్చాడు, పోలవరానికి నిధులు తెచ్చాడు, ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని కూడా మెడల నుంచి తెచ్చాడు అంటారు అని అనుకుంటారు. ఓకే. కానీ మనం పోతాంది, మేము పోతాంది ఎందుకని, మా ఓడి మీద ఉండే కేసులు
అవినాష్ బాబాయ్ కేసు, ఈ అవినాష్ అన్నది ఒకటి కేసు, వివేకానందం సార్ మర్డర్ కేసులు ఒకటి, మనోడి మీద ఎన్ని ఈడీ ఉన్నాయి కేసులు, దేశద్రోహం కేసులు ఉన్నాయి, ఎంత లూటీ చేశారు, ఇవన్నీ కప్పించుకునే దాన్ని పోతున్నాం. కోర్టుకు కూడా బోలా, మేము అధికారంలోకి వచ్చిన తాంచి ఏ రోజైనా కోర్టుకు పోయింది చూసారు ఎవరన్నా? మరి ఇవన్నీ ఉంటాయి మాకు, ఇవన్నీ అడ్డాలు ఉంటాయి. మేము అడిగి పోయి మీరు మాకు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చండి అన్నామా, లేకంటే ఆ హామీలు నెరవేర్చిందంటే బెయిల్ కత్తిరించి లోపలేస్తారు. సరిగ్గా మేము పోయి ఎన్ని కూర్చామంటే ఏది లేదు. పోయినామా, ఒక సాల్వా కప్పినామా, ఎండల సోమ పట్టం వేసామా, దండం పెట్టుకున్నాము, కాళ్ళగా వచ్చాము. అంతే, మీ ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళి చేసింది ఇదే అదే పని చేసింది. మరి ఏంటి రోజు ప్రెస్ నోట్ ఇచ్చి మేము అది అడిగాం, అడిగాం. సరే బా, ఏ రోజైనా సరే మా అన్న ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో నేను ఈ విధంగా కేంద్రంలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి గారికి పోయి మాకు పోలవరానికి మీరు మాకు నిధులు విడుదల చేయండి అని కానీ, లేదు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి నేను మోదీ గారిని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేశానని కానీ, ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే ఒక ఏవుడైనా సరే ఎంపీ కానీ సీఎం గారు కానీ ఏ రోజైనా మీకు చెప్పినారు? ప్రెస్ ఢిల్లీలో మా ఆయన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఐదే ఆండ్లో చెప్పు. లేదు ఏ రోజు చూడలేదు. మరి మామూలుగానే పెట్టలేడు. అవును, అర్థం కదా? ఈ చూసి చదవాలా. దాంట్లో కూడా తప్పులు పోతాయి. కరోనాలో 2-3 సార్లు ట్రై చేయించినాము, మళ్ళా కుదరలా, మళ్ళీ ఏం చేసామంటే రికార్డు పెట్టి వదిలినాం. లేదు ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏం చేశారంటే ఈ గడియారం పెట్టుకోవటంలా, దాంట్లో టైం చూసి ఎవరు ఇది రికార్డు పెట్టరా అని చెప్పి మింగినారు. మళ్ళా ఇంక ప్రెస్ మీట్ వద్దు, మనకేం వద్దో, భారీ బహిరంగ సభల్లో ఆడడం సార్ ఏదో ఉంటున్నావు మాటలు మాట్లాడదాంలేదు. గోరెంట్లు మాధవ్, మేము రోజు గలం ఇప్పుతున్నాము ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో అంటాడు. ఈడు గలం ఇప్పదట్టు పోని రోజు షెడ్డి ఇచ్చి షెడ్డి ఇప్పైతే చూపించాలి రాష్ట్ర ప్రజలు. మేము ఎవడూ చెప్పుకుంటాంలేనా ఈ బాధలన్నీ. మరి ప్రతి సభలోను మీ అన్న బయటకు వచ్చి పరదాలు కట్టుకుని బయటకు వచ్చి సభలో మాట్లాడే మాట మీ అందరు చల్లని చూపు ఉంటే, ఇప్పుడు మీ అందరు చల్లని చూపు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాస్బుక్ల మీద అన్న పేరు వేసుకున్నాడు, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలా. మీ అందరు చల్లని చూపులు ఉంటే 175 గెలిచే ఖచ్చితంగా మేము ఏ హామీలు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తాం తప్పకుండా. అవన్నీ కూడా నెరవేరుస్తాము. నెరవేర్చిన తర్వాత ఈసారి మళ్ళా మేము 2029లో మళ్ళా మేము ఓట్లు అడుగుతాం. మా అందరు చల్లని చూపుతేనే కదా ఒకసారి గెలిచారు, ఒకసారి కూడా గెలిపిమనే మేము కోరుకుంటాంది. మళ్ళీ ఏమీ చేయకుండానే చాలా దారుణం. జీఎం కాదులే, ఏమవుతుంది ఈసారి చేస్తాంలే బా. అసలు ఏం మీ పార్టీ వాళ్ళకి ఏం సిగ్గు సరం ఉన్నట్టు ఏం కనపడదు. ఏం ఉండదు. మీరు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. నిస్సిగ్గుగా మాట్లాడేస్తున్నారు. అంతే, పచ్చిగా అంతే. చాలా దారుణం. మీ అందరూ ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి, స్టార్ క్యాంపెయినర్లు. స్టార్ క్యాంపెయినర్లా? వీళ్ళే మా స్టార్ క్యాంపెయినర్లు. ఎవరు? గొడ్డలి వివేకానందరెడ్డి సారు. వివేక సారు. కోడికత్తి సీను. కోడికత్తి గీసుకున్న దానికి డాక్టర్లు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినారో వాళ్ళు వీళ్ళంతా మా స్టార్ క్యాంపెయినర్లు. ఏంటండి ఇంత దారుణంగా వాస్తవాలు చెప్తే అట్టే ఉంటాయనా? నేనే అబద్ధం చెప్పుంటే మాట్లాడి చెప్పట్లేదు. ఎవరు లేరు కాబట్టి చెప్తున్నా నేను. అబద్ధం చెప్పట్లేదు కానీ చాలా అసలు ఏమాత్రం తడుముకోకుండా సిగ్గు సరం లేకుండా చెప్తాం. చాలా దారుణం. ఏం కాదు, ఇంకో మాట అండి. ఆడదాం ఆంధ్ర రోజు. మేము అధికారంలోకి వచ్చిన దాని ఆడిస్తానే ఉన్నాం. ఇంకేం ఆడేది? ఆంధ్రాని ఆడిస్తాను. ఆంధ్రాను, ఆంధ్రాలో ఉండే ప్రజల్ని, ఆంధ్రాలో ఉండే వ్యాపారస్తుల్ని, ఆంధ్రాలో ఉండే మహిళల్ని, పురుషుల్ని, పిల్లల్ని, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని, దళితుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనారిటీల్ని, బీసీల్ని, మహిళల్ని, ప్రతి ఒక్కరిని ఆడిస్తానే ఉన్నాం. ఏ రోజు ఆడింది? చాలా దారుణం. ఆడింది ఏ రోజు అని నేను అంటా. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆడుదాం ఆంధ్ర అంటే దానికి నేను ఇంకేం జవాబు చెప్పానా? కరెక్ట్. మీకు తెలియదు ఏముండదు నా. కరెక్ట్. మరి చాలా బాగా చెప్తున్నారన్న. ఇంకొకటి ఫైనల్గా చెప్పయా. సిద్ధం. సిద్ధం అంటే దేనికైనా సిద్ధమే, దానికి మాటలు ఉండదు, దేనికైనా సిద్ధమే. అంటే వివేకా గారిని లాస్ట్ టైం ఎలక్షన్లో చేసినట్టు ఈసారి ఏదైనా? అది చెప్పలేము, మనకు తెలియదు. నేను వాటిలో తల దూరుస్తున్నా, అంత నాకు అట్లాంటి నచ్చవు. నేను ఏదన్నా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే అడిగిపోయి నేను గలం ఇప్పి మా ఆయన 175 ఎట్ట తెచ్చుకోవాలా, 30 సంవత్సరాల పాటు మనం ఎట్టయితే అధికారంలో ఉండాలనే లక్ష్యంగానే నేను ముందుకు పోతుంది తప్ప
ఈత వాటికి నేను తావివను, నేను అటువంటి మనిషిని కూడా కాదు. ఏ అరాచకానికి దారుణాలకైనా సిద్ధమే అంటారు మీరు? దేనికైనా సిద్ధమని, సిద్ధమని చెప్పి నాకు సిద్ధమే. ఇంకా గెలవడం కోసం ఏమైనా దానికైనా సిద్ధమే. చాలా దారుణం అండి. సరే అండి, అయితే చాలా అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం, బాగా చెప్పారు. నమస్కారం. నమస్తే అండి.